ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి ఎలా చేసుకున్నారు మీరు ఎవరు ఇచ్చారు పర్మిషన్ మీకు పర్మిషన్ నాకు ఇచ్చేసిందండి నాకు అమ్మాయి నచ్చింది చేసుకున్నారు ఫస్ట్ పెళ్ళ సెకండ్ పెళ్ళ ఇది అవన్నీ నీకెందుకండి ఏ ఏ మాట్లాడుతున్నావయ్యా ఆ అన్ని ప్రూఫ్స్ తోటి మా దగ్గరికి వచ్చింది అమ్మాయి కాదండి నేను ఆల్రెడీ ఆ అమ్మ నిన్ను మాట్లాడుకున్నాం మళ్ళీ ఏంది పంచాయతీ నాకు అర్థం కాలే రాత్రి 12 గంటలకు 2 గంటలకు తెల్లవారు 4 గంటలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నన్ను భారీగా కాదు వేరే దాన్ని చేసావు రెండోది పైపెచ్చు మీరు అమ్మాయిని వచ్చి ఇష్టం వచ్చినట్టు వస్తువులు వాడుకుంటూ బుద్ధి ఉండాలి మీకు అంత మంచి పేరు పెట్టుకొని ఇన్నిసార్లు మాతో శంకర్ శంకర్ అని అనిపించుకుంటూ ఎందుకు ఇన్నిసార్లు చీచి అనిపించుకుంటున్నావయ్యా ఏంటట శివుడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నాయని చెప్పాను అందరికీ నమస్కారం మండే వచ్చిందంటే మండే గుండెల కోసం మేము వెయిట్ చేస్తున్నాం మీరేం చెప్తారు ఏం పరిష్కారాలు చెప్తారని మేము క్యూరియస్గా ఉన్నామని చాలామంది మాకు ఈమెయిల్ రాస్తున్నారు కామెంట్స్లో పెడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షోని ఇంత ఓనప్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఇవాళ ఎపిసోడ్లో మరొక క్లిష్టమైన సవాల్ సమస్య మన ముందుంది ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయిన పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఆవేదన పడుతూ మాకు ఈమెయిల్ రాసింది ఆ అమ్మాయి ఎవరు ఏమిటి ఏం జరిగింది తెలుసుకునేలోపు ఇవాళ్ళ మన ఎక్స్పర్ట్ కౌన్సిలర్ అండ్ అలాగే అడ్వకేట్గా గొప్ప పేరు తెచ్చుకుని చాలామంది కుటుంబాన్ని నిలబెట్టిన మంచి సైకాలజిస్ట్ కూడా వారే అనురాధ గారు వారికి స్వాగతం చెప్దాం అనురాధ గారు నమస్కారం అండి ఒక అమ్మాయి ఈమెయిల్ రాసింది తన పేరు సురేఖ అయితే నేను చెప్పడం కంటే తను పూర్తిగా వివరంగా తన మాటల్లో చెప్తేనే బెటర్ అనిపిస్తుందండి ఫోన్ కలపచ్చా హలో సురేఖ నేనమ్మా స్వప్నని ఐ డ్రీమ్ నుంచి ఫోన్ చేస్తాను మండే గుండెలు నమస్తే అమ్మా ఒక్క సెకండ్ అమ్మా మాతో పాటు అనురాధ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ అడ్వకేట్ కూడా ఉన్నారు మీ విషయం కొంత నాకు అర్థమైంది కానీ మొత్తం అసలు కూలంకషంగా ఒక్కసారి చెప్తాం మళ్ళీ సురేఖ ఏం చేస్తుంటారమ్మా మీరు ఓకే సో మీకు జరిగినది ఒక్కసారి చెప్తారా మళ్ళీ మాకు నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాను మేడం ఓకే స్టడీ పర్పస్ మీద వచ్చాను ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను ఈవినింగ్ టైమ్ లో ఫ్రీగా ఉంటుంది కదా అన్నట్టుగా కానీ ఆ డాన్స్ ఇన్స్టిట్యూట్ నా జీవితాన్ని మార్చేసింది మేడం ఓకే అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఒక అబ్బాయి పరిచయం పెళ్లి దాకా తీసుకెళ్లాడు కరోనా టైంలో పెళ్లి చేసుకున్నాం ఓకే ఈ రోజు నాకు ఒక పాప మేడం ఓకేమ్మా నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది మేడం బ్రతకాల చనిపోవాలనేది కూడా తెలియదు
నాకు ఏదైనా దారి చూపిస్తారని మీకు మెయిల్ చేశాను మేడం. ఓకేమ్మా, అంటే మాకు వింటుంటే అర్థం కావట్లేదు కష్టం ఏమిటని అర్థం కావట్లేదు. మీరు అసలు హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి? విజయవాడ నుంచి వచ్చాను మేడం. ఓకే, ఎందుకు వచ్చారు, ఉద్యోగం కోసం, డాన్స్ నేర్చుకోవడానికా, లేకపోతే చదువుకోవడానికి? చదువుకోవడానికి వచ్చాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈవినింగ్ టైమ్ లో డాన్స్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను మేడం. ఈవినింగ్ టైమ్ లో సరదాగా. ఓకే, నాకు ఇష్టం కాబట్టి. ఓకే, మరి పెళ్ళైంది అంటున్నారు, పాప అంటున్నారు, మరి ఏంటి కష్టం? అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు మేడం. ఓకే, నన్ను ఇష్టపడుతున్నానని, నా వెంట తిరిగి చచ్చిపోతానని పెళ్లి చేసుకొని, పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం పెట్టాం, బానే ఉన్నాము. కనుక ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మేడం. అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్న టైంలో మీకు అసలు ఈ విషయాలు ఏవి తెలియదా? నాకు ఏమి తెలియదు మేడం, నాకు ఏమి తెలియదు. సో పెళ్ళైన వ్యక్తి మీకు మీ వెంట పడి, మీరు ఇష్టం, మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ? అవును మేడం. సురేఖ, ఇప్పుడు ఇందాక పెళ్లి చేసుకున్నా అని చెప్పావు కదమ్మా. అవును మేడం. ఎట్లా చేసుకున్నారు పెళ్లి, ఎక్కడ చేసుకున్నారు? గుళ్ళో చేసుకున్నాం మేడం. ఎవరి సమక్షంలో? ఎవరు సమక్షం? ఎవరు లేరు మేడం. మాకు కరోనా టైం మేడం, అది మాకు కాలం కూడా సపోర్ట్ చేయలేదు మేడం నాకు. అంటే మీ మ్యారేజ్ రిజిస్టర్ కూడా కాలా? కాలేదు మేడం. వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు, మా పేరెంట్స్ కి తెలుసు, కానీ వాళ్ళని కూడా వచ్చే పరిస్థితి కాదు. వాళ్ళకి హెల్త్ బాగుండదు సరిగా. నీ ఇష్టం అమ్మా, నువ్వు బాగుంటే చాలు మాకు అనేటట్టు వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. కనీసం మీ 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 ఫోటోలు, మీ స్నేహితులు ఎవరైనా అటెండ్ అయ్యారా? ఎవరు లేరు మేడం, మేమిద్దరమే ఉన్నాం. ఫోటోస్ మేడం, తన ప్రేమలో ఉన్నాను మేడం. నేను నన్ను అలా నమ్మించాడు మేడం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు మేడం. నాకు ఏమి చెప్పలేదు మేడం. తను అన్ని రకాలుగా నన్ను మోసం చేసేసాడు మేడం. ఈ రోజు నా బిడ్డ జీవితం, నా జీవితం ఏం కావాలో అర్థం కావడలేదు మేడం నాకు. ఒక్క నిమిషం అమ్మా. సురేఖ మేడం, సురేఖ, మీరు మీరు కొంచెం ఇమోషనల్ అవ్వకుండా కొంచెం నిదానంగా మాట్లాడదాం. సో వెంట పడుతున్న టైంలో ఎన్ని రోజులు నడిచిందమ్మా అతను ఇష్టపడడం, మీరు అతను ఇష్టపడడం? పెళ్లికి ముందు ఎంత కాలం ఉండింది ఆ గ్యాప్? ఒక 1 ఇయర్ లోపు మేడం. 1 ఇయర్ లోపు? ఆ 1 ఇయర్ లోపు మీకు ఎప్పుడు అనుమానం రాలేదు అసలు? ఎక్కడ మేడం, ఎక్కడ అనుమానం రాలేదు మేడం. అసలు విపరీతమైన ప్రేమ, విపరీతమైన కేరింగ్. తన భార్య వచ్చింది మేడం, తన ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అమ్మాయిని, మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మా ఇంటికి వచ్చి. అంటే నీకంటే ముందే పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి? అవును మేడం. నాకంటే పిల్లల, వాళ్ళకి పిల్లలు ఉన్నారు మేడం. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు డీటెయిల్స్ నాకేం తెలియదు. అట్లా కదమ్మా, అంటే వచ్చింది అంటే నీ అడ్రస్ ఎలా తెలిసింది ఆవిడికి? మమ్మల్ని ఫాలో చేస్తుంది మేడం తను. మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే, కూరగాయలు కొనడానికి, షాపింగ్ కి ఎక్కడికైనా వెళ్తే, నేను 4 to 5 times తను చూశాను మేడం. నేను శంకర్ తో కూడా చెప్పాను మేడం. అందరినీ ఇచ్చిదాని నువ్వు అన్నట్టు మాట్లాడాను మేడం. నన్ను మన వాళ్ళు ఎవరో ఫాలో అవుతున్నారని కూడా చెప్పాను మేడం. మీ ఆయన కూడా చూసారా ఆవిడ్ని? మా ఆయన చూడలేదు మేడం, నేనే చూసాను. ఓకే, సో అలా ఫాలో అయ్యి మిమ్మల్ని ఫాలో అవుతూ ఇంటికి వచ్చి ఒకనొక రోజు ఎప్పుడు చెప్పారమ్మా, ఎంతకాలం అయింది ఆవిడ చెప్పి? ఒక 1.5 years అవుతుంది మేడం. అమ్మాయి చెప్పి 1.5 years అయితే ఇప్పుడు ఇంతకాలం మీరు ఎందుకు ఊరుకున్నారు మేడం? ఇంతకాలం అంటే నేను ఇంతకాలం తనతో మేమిద్దరం కలిసే ఉంటున్నాం, కానీ తను విడగానే పెట్టున్నాను మేడం. ఆమె భార్య అని నువ్వు ఎలా నమ్మావు? అన్ని ప్రూఫ్ చూపించింది మేడం. ఏం ప్రూఫ్ చూపించింది? ఫోటోస్, వాళ్ళు కలిసి తిరిగినవి, వీడియోస్, వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ అయినవి. సరే, వాళ్ళ పెళ్లి ఎలా అయిందమ్మా? వాళ్ళ పెళ్లి లీగల్ గా అయింది మేడం. లీగల్ గా అంటే ఏంటి? లీగల్ గానే మాటకు నీకు ఎలా తెలుసు అర్థం? లీగల్ గా ఎట్లా అయింది మేడం? లీగల్ గా అంటే అందరి సమక్షంలో, పెద్దలకి అర్థమైందమ్మా, అందరి సమక్షంలో అయిన పెళ్లి లీగల్ అని? అవును మేడం. ఆ రోజు ప్రేమను కోరుకుపోయాను మేడం, ఏం చేయమంటారు మేడం? అయితే ఆ పెళ్లి పెద్దల సమక్షంలో, వాళ్ళ పెద్దల సమక్షంలో అయింది? అవును మేడం. ఆ రోజు నేను శంకర్ తో చెప్పాను మేడం, మనం పెద్దల సమక్షంలో చేసుకుందామంటే మా మా ఫ్యామిలీలో వేరే వాళ్ళని, వేరే వాళ్ళకి ఎవరికి రిలేటివ్స్ కి ఎవరు, మాలో మీనింగ్ చేసుకోవాలని కూడా చెప్పాడు మేడం. నన్ను మభ్య పెట్టాడు మేడం. మీకు అసలు ఎక్కడా కూడా అతను ఏమన్నా ఈ ఈ కలిసిన్న కాలంలో మిమ్మల్ని బాగా చూసుకున్నాడా, ఏమన్నా తిట్టేవాడా, కొట్టేవాడా, లేకపోతే ప్రేమ లేకుండా ఎందుకు మోసం చేశాడు అతను అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, లేక కేవలం ఇష్టం కోసం మోసం చేశాడా, ఏమిటి?
ఎక్కడ డౌట్ రానికుండా స్టార్టింగ్ ప్రేమ వరకు చాలా ప్రేమగా చూసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కేవలం నేను తనకి భార్య అంటే అన్ని రకాలుగా ఉండాలి, కానీ నేను తనకి ఒకే ఒక రకంగా ఉపయోగపడేది నైట్ టైం మాత్రమే, నృపం కంటే ఎక్కువ మేడం. కనీసం ఒక బయట వేరే తప్పు పని చేసే వాళ్ళకన్నా కూడా ఒకలాంటి జాని చూపించడం, నాకు ఆ జాని కూడా చూపించు. తనకి కావాల్సింది కేవలం నా శరీరం మాత్రమే. కాదమ్మా సురేఖ, ఒక విషయం, ఇప్పుడు ఇంత జరుగుతోంది కదా, అంటే మీరు కరోనా టైం అంటే చాలా ఏళ్ళు అయిపోయింది, మీకు పాప పుట్టేసింది, ఈ వివరాలు విషయాలు డెవలప్మెంట్స్ అన్ని మీ పేరెంట్స్ మీ పుట్టింటి వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా వస్తూ పోతూ ఉన్నారు ఒకసారి రెండు సార్లు అయినా? రానీ మేడం, ఒక్కసారి మా పేరెంట్స్కి హెల్త్ బాగుండదు, ఇద్దరు వచ్చారు మేడం. 2 డేస్ వాళ్ళని టార్చర్ చేస్తే నేను బాధపడతాను అని చెప్పి వాళ్ళని టార్చర్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. ఇంట్లో ఉండలేదు మేడం. అయితే ఏదో కొంచెం బానే ముదిరిన కేసు లాగా కనిపిస్తున్నాడు. ఏం చేస్తాడమ్మా మీ ఆయన? తెలియదు మేడం. ఏంటి సురేఖ, నువ్వు ఏ కాలం లాంటి అమ్మాయి? అమ్మా బయటికి వెళ్తాడు మేడం, ఏం చేస్తాడో తెలియదు, అడిగితే కొడతాడు, తాగేసి ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. ఇష్టమైన ఇదేంటంటే అబ్యూజ్ ఉంది, అంటే తినగా అయిన పెళ్ళైనా అబ్యూజ్ ఉంది, తినగా కాని పెళ్ళి. కాకపోతే ఏం చేస్తారో తెలియని మనిషితో పెళ్లి చేసుకున్నావు కదమ్మా. ఏం చెప్పడు మేడం, ఏం చేస్తారండి అని అడిగితే నీకెందుకు, నీకేం అవసరం, నీకేం కావాలి, తిండి కావాలి, ఇంకేం తక్కువ చేస్తున్నా, ఇది తప్ప ఏం మాట్లాడాడు మేడం. తన దగ్గర ఏది మాట్లాడినా అసలు ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఉండదు మేడం తన దగ్గర, నన్ను కొట్టడం తప్ప. మరి ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ గా ఎట్లా ఉందమ్మా? మేమన్నీ చూస్తున్నారా మీవన్నీ బాధ్యతలు? మేడం టైంకి ఒక ముద్దు తిండు, ఏడ్చుకోవడం, నా బిడ్డని చూసుకొని బాధపడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నాను మేడం. పాపతో ఎలా ఉంటాడు తండ్రిగా? పాపతో అంటే చిన్నదే కదా మేడం, అది దానికి ఒక చాక్లెట్ ఇస్తే కాన్వెంట్ అవుతుంది, ఏం తెలుసు దానికి. ఇప్పుడు ఏంటి సురేఖ, ఏం కావాలనుకుంటున్నావు మరి ఇప్పుడు? ఒకటి లీగల్ గా ఏంటో నీ ప్లేస్ చెప్పనమ్మా. అంటే ఒక ఆడవాళ్ళగా ఆ మాట మనం అనకూడదు, కానీ నువ్వు ఏంటో ఒక పసుపు తాడు కట్టేసి నిన్ను ఇంట్లో కట్టేసినట్టే అనిపిస్తుంది. కాకపోతే మీ మ్యారేజ్కి ఒక ఇది లేదమ్మా, ఒక అర్థం లేదు. లీగల్ శాంక్టిటీ ఉందా మ్యామ్ దీనికి? లీగల్ శాంక్టిటీ కూడా లేదు. అంటే ఈ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడా అని చెప్పడానికి ఒక రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ అంటాం, అది లేదు. పోనీ ఫస్ట్ మ్యారేజా, అది కాదు. పోనీ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అని అనడానికైనా కూడా వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి అండర్స్టాండింగ్ అలాంటివి కూడా ఏమీ లేవు. అంటే లివింగ్ రిలేషన్షిప్స్ కొన్ని రోజులు అయినాక కోర్టు ఆటోమేటిక్ గా దాన్ని అంటే పెళ్లి గౌరవం ఇస్తుంది అంటారు కదా మ్యామ్? అంటే పెళ్లి గౌరవం ఇచ్చదు, కానీ ఆ పిల్లలకు ఒక లీగల్ శాంక్టిటీ ఇస్తుంది. ఈవెన్ సెకండ్ వైఫ్ కి అనే వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలు మెయింటెనెన్స్ కి అర్హులు అని అంటారు. దీన్ని మ్యారేజ్ గా, ఎందుకంటే ఇది బంధానికే అర్థం లేదు, బంధానికి పునాది లేదు. లేదు అసలు ఏం లేదు. ఎందుకు కలిసి ఉంటున్నారు అంటే నువ్వు అనుకుంటున్నావమ్మా ఆయన భర్త అని, కానీ ఆయన నిన్ను భార్య అనుకుంటున్నాడో లేదో మరి తెలియదు కదమ్మా. మరి జీవితం ఈ రోజు నాకు భార్య అనే ప్లేస్ లేదు మేడం, అసలు నేను భార్యనే అవుతాను మేడం. కరెక్ట్. ఒక భార్యని పెట్టుకొని మళ్ళీ నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకొని నా జీవితం కాసేసాడు మేడం. నేను ఎక్కడికి పోయినా ఈ రోజు నిజంగా రోడ్డు మీద తప్పాను మేడం. నేను నాకు ఎవరు లేరు, ఇప్పుడు నీలాంటి ఆడపిల్లలు చాలా మంది అమ్మా. ఏంటంటే ఒక పెళ్ళి అనే ఒక పెళ్ళి అయిపోతే చాలు కదా, ఈ మా రిలేషన్కి ఒక శాంక్టిటీ అనుకుంటారు. అవును,
ఆ పెళ్ళి కూడా ఎలాంటి పెళ్ళి చేసుకుంటున్నారంటే పసుపు తాడు కట్టేసి ఒక గుళ్ళో చేసేసుకుంటే సరిపోతుంది. బట్ అన్ఫార్చునేట్గా సప్న కోర్టుకి ఏం కావాలంటే ఎవిడెన్సెస్ కావాలి. అంటే ఫోటోలు కూడా ఎవిడెన్సెస్? ఫోటో కూడా ఎవిడెన్సెస్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, వెడ్డింగ్ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా కోర్టు ఏమంటుందో అది లేని మీ ఇద్దరు భార్యాభర్తలను మేము ఎలా పరిగణించాలి అంటుంది. అలాంటప్పుడు వీళ్ళని ఏమనాలమ్మా, ఇప్పుడు మోసపోయింది నువ్వు, నీ దగ్గర ఒక ఎవిడెన్స్ లేదు, నువ్వు ఏ కోర్టుకి వెళ్ళి ఏమని అడగాలన్నా కూడా నువ్వు ఎవరు అని అంటారు. సపోజ్ నువ్వు సెకండ్ భార్య అనుకో, సెకండ్ భార్యలాగా నిన్ను ఇంకో పెళ్ళని పరిగణించినా కూడా ఆ ఫస్ట్ భార్య ఈ అమ్మాయి మీద బయగమి కేసు వేసే అవకాశాలు ఉంటాయి. అమ్మో కాదు సురేఖ, ఏ ఉద్దేశంతో ఆ ఫస్ట్ వైఫ్ వచ్చి మీకు చెప్పారని అనుకుంటున్నారు మీరు? అంటే మిమ్మల్ని అప్రమత్తం చేయడానికా, లేకపోతే తప్పుకో అనందా? తన పరిస్థితి ఏంటి? తనుచ్చి కూడా వాస్తవాన్ని చెప్పాలంటే ఒక ఒక నరకంలో నేను అనుభవిస్తున్నాను, ఈ నరకంలో నువ్వు ఎలా వచ్చావు అని అడిగింది మేడం. తనుకున్న జాలి కూడా తినకలేదు మేడం నా మీద. సరే సురేఖ, ఇప్పుడు ఆయన నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, ఆయనకి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆయన పూర్వచరిత్ర ఏంటి, అసలు ఇందాక నిన్ను అడుగుతుంటే ఏం ఉద్యోగం చేస్తారో కూడా నాకు తెలియదు అంటున్నావు. అంటే ఏ కాలంలో ఉంటున్నావు అమ్మ నువ్వు అసలు? కానీ వాళ్ళకి ఒక ఒక టైంలో పెళ్లి చేసుకునే టైంకి మేడం నాకు కొన్ని ఫోటోస్ చూపించాడు వాళ్ళని. మాకు ఈ ఇల్లు ఉంది, మాకు స్థలాలు ఉన్నాయి, మాకు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 4 డేస్ అలా 5 డేస్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మేడం, నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పి. అప్పుడు ఏమన్నా అడిగితే ల్యాండ్ ఇష్యూస్ నడుస్తున్నాయి మా వాళ్ళకి, మాకు అందుకోసం అని వెళ్ళాను అని చెప్పేవాడు మేడం. సో అర్థమైంది అంటే అతను బహుశా అక్కడ వైఫ్ ఫస్ట్ వైఫ్ ఉంది కదా, ఫస్ట్ వైఫ్ ని మెయింటైన్ చేసుకుంటూ కంటిన్యూ చేశాడు కదా. కంటిన్యూ అంటే రెండు పాళ్ళ మీద కాలు పెడుతూ ఇటు అటు వెళ్తూ మేనేజ్ చేశాడు. మేనేజ్ ఇప్పుడు మీ ఆయన ఫస్ట్ భార్య వచ్చి చెప్పిన తర్వాత నీ కష్టాలు మొదలయ్యా, ముందు నుంచే కష్టాలు ఉన్నాయా? లేదు మేడం, ఫస్ట్ నుంచి కూడా పెళ్ళైన తర్వాత కూడా తాగడం, నన్ను కొట్టడం. ప్రేమ ఎక్కడుంది మీ బంధంలో? ప్రేమ ఎక్కడుంది అప్పుడు? నేను ప్రేమించాను మేడం. నేను ప్రేమించాను కాదు, ఐ థింక్ డ్యువల్ నేచర్ ఉన్నవాళ్ళు మ్యామ్. పెళ్లికి ముందు ఒక ఒక అవతారం చూపిస్తారు. డ్యువెల్ చాలా కేసెస్ ఇలా వింటాం, పెళ్ళవంగానే వాళ్ళ విశ్వరూపం చూపించి వాళ్ళు రాచరంపాన పెట్టడం అన్న గ్రాంటెడ్ గా తీసుకుని రాచరంపాన పెట్టి అసలు రూపం బయటపడతారు. ఇక్కడ అదనపు కాంప్లికేషన్, ఇప్పుడు బిడ్డ పుట్టేసింది. ఒకటి ఒకటి సురేఖ, ఇంకా పదే పదే చచ్చిపోతాడు అంటున్నాడు, అందుకనే పెళ్లి చేసుకున్నావు అని నీ జీవితాన్ని ఇచ్చేయలేము కదమ్మా. సరే ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నీకు ఏ ఇప్పుడు ఏంటి? అవును, ఏం కావాలని సరే మీ ఆయన మాట్లాడతారా మాతో? ఒక్క నిమిషం అసురే కాదను, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే టైప్ అనిపించట్లేదు. ఒకటండి, ఒకటి ఇప్పుడు ఎట్లాగో తప్పు చేశాడు, ఒక తప్పు చేశాడు భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని ఇంటికి వెళ్ళి కొడితే ఇంకొకటి దానికి పోలీస్ ప్రొటెక్షన్ అలాంటిది మనం ఏదైనా ఏర్పాటు చేయడానికి ట్రై చేద్దాం. కానీ ఈ అమ్మాయికి సంఘపరంగా నేను సొసైటీ పరంగా నేను సెకండ్ భార్య, నాకు ఏ హక్కులు లేవు, నేను ఇలాగే ఉండాలి, నాకెవ్వరు లేరు అనే అతనికి ఆ ధైర్యం ఇంకా బలం ఇచ్చేస్తుంది ఆ పిరికితనం. సో మేము ఉన్నాము, నువ్వు ఏం చేసావు, నీకు ఈ అమ్మాయి పట్ల ఏంటి ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని గట్టిగా కొంచెం అడిగేవాళ్ళు కూడా కావాలి కదా. అంటే సుమోటోగా కూడా మనం అడగొచ్చు అంటారు? అడగొచ్చు, తప్పే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక కంప్లైంట్ గా భావించి న్యాయం. ఇప్పుడు ఎవరో ఇప్పుడు మన సొసైటీలో ఎవరో అనుకుందాం ఆ అమ్మాయి కష్టపడుతుంది, ఆ అమ్మాయికి ఇప్పుడు నువ్వు ఎందుకు కొడుతున్నావురా, నువ్వు ఎందుకు అది చేస్తున్నావు అని నలుగురిలో మనం చూసి ఉండలేని వాళ్ళం కనుక నువ్వేం చేస్తున్నావు తప్పు, నువ్వు చేసిన తప్పుకు ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఈ ఉంటాయి హక్కులు ఉంటాయి ఆ అమ్మాయికి అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉన్నాం కనుక డెఫినెట్గా కూడా అమ్మాయి వెనకాల ఉందాం. అతనికి ఫోన్ చేసి తప్పక ఇప్పుడు అబ్బాయి అతను అబ్యూజ్గా మనతో మాట్లాడితే మాత్రం డెఫినెట్గా మనం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. అయితే ఒక పని చేద్దాం సురేఖ, ఇది ఓకే అంటే మ్యామ్. సురేఖ, ఆయనకి ఆల్రెడీ ఆయన్ని ఇంకా వద్దనుకుంటున్నావు కాబట్టి నీ ఫోన్ నుంచే ఆయనకు ఫోన్ చేసి మనం కన్ఫర్మ్ చేసి మాట్లాడదాం తప్పకుండా. ఆయన పేరు శంకర్ కదా? శంకర్, ఓకేమ్మా. ఒకసారి అయితే ఫోన్ కలపమ్మా. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి.
శంకర్ ఎక్కడున్నా? బయట ఉన్నా వర్క్ లో. అరే ఎక్కడ ఎక్కడ బయట అంటే ఎక్కడ అంటే ఆఫీస్ అసలు ఏంటి ఎక్కడున్నా? ఎక్కడ కాదు ఫోన్ ఫోన్ చేసినావు చెప్పు. అసలు నిమిషాలు మాట్లాడు శంకర్, ఎందుకు ఇట్లా మాట్లాడుకో ప్రతిసారి? మాట్లాడుతున్నా కదా, నేనేం మాట్లాడినా చెప్పట్లేదు, మాట్లాడుతున్నా కదా. ఎక్కడున్నావు అని అడుగుతున్నా. అరే అవన్నీ నీకెందుకబ్బా చెప్పరాదు? ఎందుకేంటి? ఒక పది నిమిషాలు మాట్లాడతావు అన్నా ప్లీజ్. చిన్న విషయం చెప్పాలి నీకు. చెప్పు. మాట్లాడతావా? ఒక్క నిమిషం మేడం. హలో హలో శంకర్ గారు, ఒక్కసారి మాట్లాడవా? చెప్పండి. శంకర్ గారు, మేము ఐ డ్రీమ్ మండే గుండెల కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు స్వప్న. నమస్తే. నాతో పాటు అడ్వకేట్ అనురాధ గారు ఉన్నారు. మీకు సురేఖకి ఎప్పుడండి పెళ్ళైంది? నీకు పెళ్ళైందా లేదా అది చెప్పయ్యా, క్విజ్ కాంపిటీషన్స్ అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడదాం. ఎప్పుడైంది? ఫస్ట్ పెళ్ళా సెకండ్ పెళ్ళా? ఇది ఏం మాట్లాడుతున్నావు అయ్యా? అన్ని ప్రూఫ్స్ తోటి మా దగ్గరకు వచ్చింది అమ్మాయి. ఎవరు మాట్లాడతారు? అన్ని ప్రూఫ్స్ తోటి అమ్మాయి వచ్చింది. ఇది ఫస్ట్, ఇది సెకండ్ మ్యారేజ్ అని తెలిసిపోయింది అయ్యా. అచ్చా, ఇది పంచాయతీ లాగా అనిపిస్తుందా జీవితాలు? కథలేయడం కాదు శంకర్, వాళ్ళతో మాట్లాడు మేడం. మాట్లాడుతున్నాను కాదు, నాకు సమాధానం చెప్పవు? నాకు చెప్పకుండా వాళ్ళకన్నా సమాధానం చెప్పు శంకర్. సరే చెప్పు శంకర్. సూటిగా అడుగుతున్నావు, ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి ఎలా చేసుకున్నారు మీరు? ఎవరిచ్చారు పర్మిషన్ మీకు? పర్మిషన్ నాకు ఇచ్చేసింది అండి. నాకు ఈ అమ్మాయి నచ్చింది చేసుకున్నా. ఓ, అంటే ఎవరు నచ్చితే అని చేసేసుకుంటావా అయ్యా? అరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేడం, చెప్పు ఏంటి మ్యాటర్? నాకు అంత కంఫర్ట్ లేదు, తర్వాత ఈ అమ్మాయిని చూసినప్పుడు నచ్చింది చేసుకున్నా, దానికి ఏముందండి? శంకర్ మీరు ఎలా, మీరు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు, ఒక అడ్వకేటర్ తో మాట్లాడుతున్నారు మీరు, అర్థమవుతుందా? అంటే ఫస్ట్ భార్యకి విడాకులు ఇవ్వకుండా మీరు ఎట్లా ఇంకో అమ్మాయిని చేసుకుంటారు? మోసం చేసి మరి అది కూడా? నాకు ఆ టైంలో ఇది కరెక్ట్ అనిపించింది. ఏది, నువ్వు ఈ సొసైటీలో ఉండే ఉన్నప్పుడు నీకు ఏది కరెక్ట్ అది చేస్తా అంటే తప్పు కదా చెప్పడం? మేడం అది కాదు మేడం, ఇప్పుడు నేను ఈ అమ్మాయికైనా నేనేం లోడ్ చేయట్లేదు కదా మేడం. అవును రోజు కొడుతూ చిత్ర హింసలు పెట్టడం అనేది చాలా లోటు చేయడం లేదు, చాలా బాగా చూసుకున్నట్టు అవన్నీ, అవునా? నేను బాగానే చూసుకున్నా మేడం. ఆయన పరిధిలో ఆయన బాగా చూసుకుంటున్నాను అంటున్నారు. శంకర్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు రియలైజ్ అవుతున్నారా మీరు చేసింది మోసం అని? ఈ అమ్మాయికి మీకు ముందే పెళ్ళైందని చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఫస్ట్ మోసం, రెండోది ఒక బిడ్డని కన్నాక మీకు పెళ్లికి లీగల్ శాంక్టిటీ లేదు, చట్టపరంగా మీ పెళ్లి జరగనట్టు, మరి ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి ఆలోచించారా? ఇది మోసం కాదా? నేనైతే మోసం చేశానా? నాకైతే అనిపించలేదు మేడం, నేను చేసిన నాకు నచ్చింది. ఎందుకంటే నాకు ఒక వైఫ్ అనే అమ్మాయి ఎట్లుండాలో ఈ పిల్ల అట్లనే ఉంది, ఎగ్జాక్ట్ ఉంది, నేను చేసుకున్నా. ఓహో అలా ఉన్నారు మీరు అనుకుంటున్నారు. శంకర్ ఒక విషయం చెప్పనా, ఈ అమ్మాయి మీతో ఉండదలుచుకోలేదని మాకు అర్థం అవుతుంది. అవన్నీ మేము మాట్లాడుకున్నాం మేడం, నేను చూడక మాట్లాడుకున్నాం కదా, చెప్పాలి. మాట్లాడుకునేది కాదు శంకర్, నోటికి ఎంత వస్తానో మాట్లాడడం కాదు శంకర్, ఒక పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడుకోవచ్చు. కాదు చెప్పబెట్టుకున్నా, నువ్వు లాయర్లకి వీళ్ళకి ఫోన్ చేయించి కాన్ఫరెన్స్. శంకర్ 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 ఏం చేయలేదు అనుకుంటావా శంకర్? శంకర్ నీ ధైర్యం అదే కదా, నువ్వు నన్ను సక్రమంగా చూసుకుంటున్నావు, రాత్రి 12 గంటలకి 2 గంటలకి తెల్లవారు 4 గంటలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి తాగితే తప్పా నాకు అర్థం కాదు. తెలంగాణలో అది ఏమంటారండి? తాగితే తప్పే ఉంది మేడం, నాకు అర్థం కాదు. ఓహోహో, తాగితే తప్పు లేదు, ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, నీ రూల్స్ నువ్వే సెట్ చేసుకున్నావు శంకర్. డైవర్స్ ఇవ్వకుండా ఫస్ట్ భార్య ఉండంగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావు ఫస్ట్ చెప్పు శంకర్.
నేను ఆమె నుంచి దూరం అయినాకే అంటే లీగల్ గా తీసుకోకపోతేమో గానీ నేను ఆమె నుంచి దూరం శంకర్ ఒక్క మాట ఆమె నుంచి దూరం అయ్యావు నాకు ఆ మాట చెప్పాను కదా నన్ను మోసం ఇప్పుడు మోసం చేశాను నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పినాను నువ్వు కూడా ఓకే చెప్పాను చెప్పేసి చేయకు శంకర్ ఇది కాదు ఇది కాదు నువ్వు నన్ను మోసం చేసావు ఈ రోజు నన్ను సమాజంలో భార్యని కాదు వేరేదాన్ని చేసావు నువ్వు నన్ను భార్యగా కాదు వేరేదాన్ని చేసావు నువ్వు నా భార్యవే మనం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం ఫస్ట్ భార్య తోటి నువ్వు లీగల్ గా విడిపోకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నాను అని చెప్పి గుళ్ళో దండలు మార్చేస్తే అయిపోతుందా మేడం ఈ నా సిచ్యువేషన్ లో నేనేం ఆలోచించలేదు ఈ అమ్మాయి నాకు నచ్చింది ఎంత నచ్చింది అంటే ఏమైనా వదిలేసుకొని నేను అమ్మాయితోనే ఉండాలి శంకర్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నారని తెలిసిన ఏ భార్య అయినా మీరు ప్రేమగా చూసుకున్నా దోమగా చూసుకున్నా కూడా ఆ మోసపోయాననే బాధలో ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో అని అనుమానం రాదు కొంచెం ఆలోచించండి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మీరేం చేస్తారో రెండోది పైపెచ్చి మీరు అమ్మాయిని వచ్చి ఇష్టం వచ్చినట్టు వస్తువులా వాడుకుంటూ కొడుతూ అలా ట్రీట్ చేస్తారని బాధపడుతుంది అమ్మాయి బుద్ధి ఉండాలి మీకు నువ్వు నేను ఎవరో కాదు నువ్వు నేను మన ఇద్దరు ఒప్పుకునే చేసుకున్నావు అది నాకు ఆ రోజు ఒప్పుకోవడం అంటే నన్ను దించావు నువ్వు నన్ను మోసం చేసావు శంకర్ తను మోసం నేను చేసుకున్న తర్వాత నేను ఆమె దగ్గర ఫోన్ కూడా పోలేదు మేడం నేను శంకర్ తో మాట్లాడండి మేడం ప్లీజ్ మీరే మాట్లాడండి శంకర్ మీరు ఫస్ట్ భార్యకి చెప్పారా మీరు ఇంకో పెళ్లి చేసుకున్నాని నేను ఆమెతో అసలు తచ్చుకోలేదు మేడం అబద్ధం పచ్చి అబద్ధం మీరు మాట్లాడుతున్నది లేదు మేడం వాళ్ళు కలిసి సంసారం చేస్తున్నారు మేడం ఇప్పుడు కూడా కలిసి ఉంటున్నారు వాళ్ళు అబద్ధాలు మీద అబద్ధాలు చెప్తారు శంకర్ మీరు చిచ్చి 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 ఏంటి శంకర్ అంత మంచి పేరు పెట్టుకొని ఇన్నిసార్లు మాతో శంకర్ శంకర్ అని అనిపించుకుంటూ ఎందుకు ఇన్నిసార్లు చీచి అనిపించుకుంటున్నావు అయ్యా ఏంటట శివుడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నాయని చెప్పాడు ఎంత నోటికి ఏది వస్తే అదేనా శంకర్ ఎంత కేర్లెస్నెస్ ఎంత రెక్లెస్నెస్ అండి అసలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు సురేఖ బాధపడే ఆడవాళ్ళు మీరు నోరు తెరవండి తప్పకుండా నోరు తెరవమ్మా రోజులండి ఇంకా నువ్వు నోరు తెరువు కాదమ్మా నువ్వు నోరు తెరవ ఇట్లా ఎంత మంది స్వప్న ఎంత మంది బయటకు వస్తే సిగ్గులు పోతాయి పరువులు పోతాయి అని చెప్పి లేకపోతే అసలు ఇప్పుడు ఇతని వాయిస్ వింటుంటే అర్థం అవుతుంది వదలనని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు కంప్లైంట్ ఇవ్వమ్మా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిలబడాలి కదా సురేఖ నువ్వు నిలబడాలా నువ్వు నిలబడడానికి నీకు ఒక ధైర్యం అంటూ కాదు నువ్వు ఇప్పుడు నోరు తెరిచావు అవునా నువ్వు ఇప్పుడు నోరు తెరిచావు కనుక నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వు అమ్మాయి నోటికాడ ముద్దని పిల్లకి కూడా ఫుడ్ లేకుండా ఉంటే ఏం చేస్తారు ఈవెన్ అమ్మాయి సెకండ్ వైఫ్ అని మనం అనుకున్నా కూడా ఆ పిల్లలకి లీగల్గా మెయింటెనెన్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉంది నీకు దగ్గర డబ్బులు లేకపోతే అమ్మాయి లోక్ అదాలత్కి వెళ్ళచ్చు అమ్మాయి లోక్ అదాలత్కి వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకంటే అమ్మ అడ్వకేట్లు డబ్బులు తీసుకోకుండా నీ వైపు వాదించడానికి గవర్నమెంట్ అరేంజ్ చేసిన సిస్టమ్ అమ్మ అది సో నువ్వు అక్కడికి వెళ్ళి ఈవెన్ లోక్ అదాలత్లో కూడా నువ్వు ప్రీ లిటిగేషన్ కేసు లాగా ఒక కంప్లైంట్ ఇస్తే మీ ఆయన్ని కూర్చోబెట్టి మీ ఇద్దరి మధ్యన ఒక మానిటరీ సెటిల్మెంట్ లాంటిది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఒకటి చెప్పండి శంకర్ మీకు ఏమన్నా అసలు ఏమన్నా కొంచెమైనా తెలుస్తోందా ఎంత పెద్ద పెద్ద తప్పు జరిగింది మీ వల్ల అని చెప్పి పెద్ద పెద్ద అపరాధం జరిగిందని చెప్పి సురేఖ నీకు విషయం అర్థం కావట్లేదు నువ్వు నన్ను సిటీలో చూసినావేమో మనం తిరిగింది ఇవన్నీ చూసినావేమో నువ్వు నా ఊర్లో నన్ను చూడలేదు గుర్తు చేయొద్దు నువ్వు నా ఆస్తులు చూసుకుందావు నువ్వు చూస్తే ఇట్లా మాట్లాడు శంకర్ ఇక ఆ అమ్మాయి వద్దని చెప్పాక మీరు గనక అమ్మాయిని బలవంతంగా వెళ్ళి ఆ అమ్మాయిని ఏవైనా మీరు చేసే ప్రయత్నం చేస్తే అది చట్టపరంగా ఒక నేరం అవుతుంది ఫస్ట్ పాయింట్ రెండోది మీరు రెండు వైపుల నుంచి బుక్ అయ్యారు శంకర్ మీకు తెలియాలి ఈ విషయం మీ మొదటి భార్య తలుచుకుంటే మీ మీద
బైగమీ కేసు పెట్టచ్చు, అంటే మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నారని మీ రెండో భార్య అఫ్కోర్స్ అనుకుంటోంది. 420 కేసు పెట్టచ్చు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. రెండు వైపుల నుంచి మీరు ఇంకా ఫుల్ మటాష్ అంతే. ఏమంటారండి? రెండు వైపుల నుంచి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అదే శాస్తి. సురేఖ నువ్వు కంప్లైంట్ ఇవ్వమ్మా, ఎందుకంటే ఇది మేము ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు క్రైమ్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత తప్పు చేశారు శంకర్ మీరు ఒకసారి తలుచుకోండి. అంటే ఇది ఏమైనా పిల్ల ఇష్టపడి కాదు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు శంకర్ అని గుర్తు పెట్టుకోవచ్చు. నీకు అర్థం కావట్లేదు, నేను అంత రిస్క్ లో ఉన్నానని తెలిసి కూడా నేను చేసుకున్నానంటే. అమ్మా ఒకటి, ఇప్పుడు నీకు మాతో మాట్లాడినప్పుడు కొంచెం నీకు ఏదైనా ధైర్యం లాగా నీకు అనిపిస్తే డెఫినెట్ గా, ఎందుకంటే అమ్మా నీ తరఫున వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరుగా. శంకర్ మనం స్టేషన్ లోనే చూసుకున్నాం, ప్లీజ్ ఇంకేం మాట్లాడుకో, నేను కాల్ కట్ చేస్తున్నాను శంకర్. ఏం పర్ల, అవసరం అయితే ఒక 5 ఎకరాలు అమ్మేస్తా కూడా. అమ్మా 5 ఎకరాలు ఉంది, పోన్లే మెయింటెనెన్స్ అవన్నీ కూడా నీకు బానే వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకూడదు. మంచి మెయింటెనెన్స్ వస్తుందమ్మా, భరణ వస్తుందండి తనకి 420 కింద తన కేసు వేసినా కేసు వేయడం ఒకటి, పిల్లలకు మాత్రం మెయింటైన్ పిల్ల పాపకు మెయింటెనెన్స్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఈ 420 కేసు అనేది ఇది కూడా క్రిమినల్ కేసే కదా, సో అది కూడా అతను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఎవరు నిన్ను రేజ్ చేయట్లేదు, నీ వైపు మాట్లాడట్లేదు అని చెప్పేసి నువ్వు విచ్చలవిడిగా మాట్లాడితే మాత్రం కుదరదు శంకర్. నువ్వేమనుకుంటున్నావో ఏమో, పోలీసు వాళ్ళైనా కూడా ఇట్లా నేను ఉండను అన్న భార్యతో కట్టుకున్న భార్యనే ఉండమని చెప్పరు. కనుక నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వమ్మా, ఫస్ట్ కంప్లైంట్ లాంటిది ఇవ్వ, ఎందుకంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వడం లాంటిది జరిగితేనే నీలో ధైర్యం ఉన్నట్టు. లేదు ఈరోజు గడిచిపోతుంది, నేను చెప్పాను వీళ్ళతో చెప్పాను, కాసేపు ఏడ్చాను, నాకేదో స్వాంతం దొరికింది అని అంటే మాత్రం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. ఇంకోటి చాలా కీలక విషయం శంకర్, మీ ముందే చెప్తున్నాను, చచ్చిపోతానని కానీ బెదిరించి కానీ, లేదు ప్రేమ ఉందని మభ్యపెట్టి ఏదో చాక్లెటో బిస్కెటో పువ్వో లేకపోతే అమ్మ తిన్నావా లేకపోతే నిద్రపోయావా అని అడిగితే అది ప్రేమ కాదమ్మా. ప్రేమ ఫస్ట్ అసలు నమ్మకంతో వస్తుంది. కాబట్టి మళ్ళీ అలాంటి స్టంట్లు కనుక శంకర్ చేస్తే దయచేసి మళ్ళీ పడద్దు, ఇంత దూరం వచ్చిన దాన్ని వెనకెళ్ళద్దు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు జీవితకాలం దే విల్ బి అబ్యూజింగ్ యూ. శంకర్ మీరు ఫోన్ పెట్టండి, ఇంకా మాట్లాడను. సురేఖ మీ వాళ్ళు ఎవరున్నారమ్మా ఇప్పుడు, మీకు కూడా తోడు ఎవరన్నా ఉన్నారా? అమ్మా ఇమీడియట్ గా కన్సర్న్ మీ ఏరియా దేంట్లోకి వస్తుందో ఒకసారి చూడు, చూసిన తర్వాత కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇమీడియట్ గా ఇచ్చేసిరామ్మా. కంప్లైంట్ రాసుకొని ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకో. రైట్, అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకో. బెదిరించు శంకర్, బెదిరించొద్దు, పబ్లిక్ గా బెదిరించొద్దు, ఫోన్ పెట్టండి. ఫోన్ పెట్టేసండి శంకర్, మేము మర్యాదగా ఉంటున్నాం, మీరు కూడా మర్యాద నిలబెట్టుకుని ఫోన్ పెట్టండి. రైట్ సురేఖ, జాగ్రత్త అమ్మా, ప్లీజ్ టేక్ కేర్. రైట్, ఇలాంటి కేసులు చాలా మీరు వినుంటారు కదండి. కామన్గా ఇలాంటివి అంటే మామూలుగా డిస్టెంట్గా ఒక న్యూస్లో వచ్చినప్పుడు విన్నప్పుడు ఈ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సూక్ష్మాలు తెలుస్తున్నాయండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఎంత దయానీయం, ఎంత బా అసలు నాకు అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు జీవించడానికి నేను నిన్ను వదలను అని చెప్పే శాసించే హక్కు ఎవరు ఎవరికి ఇచ్చారు? దట్టు ఆడవాళ్ళకి ఇంకా ఈ ఏజ్ లో ఈ జనరేషన్ లో కూడా నాకు నువ్వు అక్కర్లేదు అంటే నాకు నువ్వే కావాలి అంటే ఇదేం రాక్షస ప్రేమ, ఇదేం ప్రపంచం, మాకే అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మారాల్సింది మగవాళ్ళ ఆడవాళ్ళ. చెప్పండి, ఆడవాళ్ళే మారుతున్నారండి, అమ్మాయి ధైర్యం చేసి వచ్చింది బయట. ఆడవాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళు సహజంగా వాళ్ళ నేచరే వాళ్ళ పాపం మార. కనుక ఆ మగాళ్ళు మారితేనే ఈ సొసైటీలో ఏదన్నా కొంచెం అన్న మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆ బిడ్డకి తండ్రి ప్రేమ అనేది అంటే ధర్మబద్ధంగా చూస్తే దానికి ఎంత స్థానం ఉంటుందండి? ఏ జీవితం అయినా కూడా అబద్ధాలతో స్టార్ట్ అయిన జీవితం ఉండదు, అదే పడిపోయింది. ఈ నావకు అన్ని చిల్లులే.
చాలా కష్టం అండి. సో ఆ అమ్మాయికి ఏంటంటే ఆడవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అట్లీస్ట్ ఎదురు దెబ్బ తగిలినప్పుడైనా నే నాకు ఎవరన్నా ఉన్నారా అనే కాకుండా నేను నిలబడగలుగుతాను అనే దానికి వాళ్ళు ఒక ఉదాహరణగా నిలబడడానికి మాత్రం సొసైటీ ఉండనివ్వదు. ఒంటరి ఆడదాన్ని ఈ సొసైటీ ఎక్కడ ఉండనిస్తుందమ్మా. ఇప్పుడు ఎన్ని సూటిపోటు మాటలు పడాలా అమ్మాయి, పుట్టింటికి వెళితే వాళ్ళు ఆడిపోసుకుంటారు, ఎవరు వెళ్ళమన్నారు ఏం చేయమన్నారని చెప్పి దానికి తోడు ఇప్పుడు ఇతను ఇలా బెదిరిస్తున్నాడు, భయంతో బ్రతకాలి. మరి అంతా నిజంగా చట్టం మహిళల పక్షాన్ని ఉంది అని చెప్పి ఎంత బలంగా ఉన్నా ఇంకా పులి మేక జీవితాలేనమ్మా. అంతే, ఎవరు బలంగా ఉంటే వాళ్ళు వేటాడుతున్నారు అన్న నానుడు ఒకప్పుడు, కానీ ఆడపిల్లల్లో ఇంకా ఎప్పుడు ధైర్యం వస్తుందో, వాళ్ళల్లో ఎప్పుడు ఎప్పుడు నోరెత్తగలుగుతారు, నాకు ఇది కావాలని వాళ్ళు ఎప్పుడు చెప్పగలుగుతారు. నన్ను అట్లీస్ట్ సురేఖ తెలుసుకుంది ఇవాళ ఒక కొత్త రోజు, ఇవాళ నుంచి నేను ఫ్రెష్ డెసిషన్స్ తీసుకోగలుగుతాననే ఒక ఆప్షన్ మాత్రం అందరికీ ఉందండి జీవితంలో. అదే పాప మండే గుండెలకు ఓదార్పు నిజంగా. తప్పకుండా సురేఖకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఏం లేదు, పడిపోయేప్పుడు మేము ఉన్నామ్మా అని ఒక మాట చెప్పడంతో డెఫినెట్గా సురేఖ చూడండి కొన్ని రోజులు అయిన తర్వాత నేను నిలబడ్డాను, నా పిల్లని చూసుకుంటున్నానన్న ఒక మంచి కబురు మనకు వస్తుంది, ఎందుకంటే అది అప్పుడే మనం సక్సెస్ అయినట్టు కదమ్మా. 100% అండి. మీరు కూడా ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ ఇబ్బంది ఉండి మీరు ఏమన్నా ఓదార్పు కానీ ఒక సూచన కోరుకుంటూ ఉంటే మాకు ఈమెయిల్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వారం మండే గుండెలు యాజ్ యూజువల్ మండే 7 PM కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.